ప్రతి సీలింగ్ లో కూడా ఈ విధంగా గూడ్లు కట్టేసి ఉంటాయి అన్నమాట ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా ఇది 60 రూపాయస్ అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న అనౌన్స్మెంట్ నా రాజస్థాన్ సిరీస్ లో ప్రతి వీడియోకి 5000 వ్యూస్ చొప్పున వస్తే 5 ఇంజన్ ఆయిల్ బాటిల్లు 10000 వ్యూస్ చొప్పున వస్తే 10 ఇంజన్ ఆయిల్ బాటిల్లు గివ్ అవే అయితే నడుస్తుంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు నా ప్రతి వీడియో కూడా రాజస్థాన్ సిరీస్ లో చూసి కింద కామెంట్ అయితే చేయండి అన్ని వీడియోల నుంచి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను పిక్ చేసి లక్కీ డ్రా అయితే తీస్తాను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత గివ్ అవే అయితే అనౌన్స్ చేయబడుతుంది థాంక్యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఈ రోజు అయితే మనం మన వీడియోలో మెహరాన్గఢ్ ఫోర్ట్ జోధ్పూర్లో ఉన్నటువంటి మెహరాన్గఢ్ ఫోర్ట్ని అయితే విజిట్ చేద్దాం సో మెహరాన్గఢ్ ఫోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూసారు కదా మెహరాన్గఢ్ ఫోర్ట్ అంటే ఇది ఎంత సింపుల్గా కట్టేశారంటే థర్మాకోల్తో చిన్న చిన్న సెట్లు వేస్తాం కదా అలాగే అంత సింపుల్గా అంత నీట్గా కట్టినట్టు ఉందన్నమాట ఆ స్థాయి కట్టడం చూడండి మెహరాన్గఢ్ ఫోర్ట్ అనేది ఉదయపూర్లో ఉన్నటువంటి సిటీ ప్యాలెస్ లాగలేదు ఇది వేరే రకంగా ఉందన్నమాట అది మొత్తం ఆర్కిటెక్చర్తో నిండిపోయింది ఇది మొత్తం రాతి కట్టడం చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందన్నమాట ఇది ఒక వేరే రకంగా ఉంది ఈ కోట కోటలోకి ఎంటర్ అవగానే ఈ విధంగా ఉందన్నమాట ఇంటర్ఫేస్ మొత్తం అంతా కూడా రాతి కట్టడమేని ఓకే మెహరాన్గఢ్ ఫోర్ట్ యొక్క లోపలికి వచ్చారు కదా సో లోపలికి వచ్చిన తర్వాత ఆర్కిటెక్చర్ ఒకసారి చూడండి చూసారు కదా సూపర్గా ఉంది కదా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇది 1414వ శతాబ్దంలో అయితే నిర్మించబడింది చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఒక పురాతనమైనటువంటి కట్టడానికి వచ్చినందుకు చాలా బాగుంది చూసారు కదా కోట అద్భుతంగా నిర్మించారన్నమాట ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు చూసారు కదా నెక్స్ట్ ఇంకోటి కొండ రాయినే బేస్ చేసుకుని కట్టారు ఇక్కడ నీ పెద్ద రాయి కనిపిస్తుంది చూడండి ఇది రాయి అయితే పెట్టింది కాదనమాట ఇది కొండ మీద కట్టింది కాబట్టి సో రాయినే బేస్మెంట్ లాగా యూజ్ చేసుకుని కట్టినట్టు ఉన్నారు ఇది చూడండి షేప్ చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉంది కదా ఇది 60 రూపీస్ అనమాట సో ఈ బాటిల్ కప్పు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బాటిల్లో వాటర్ మాత్రం మామూలు వాటర్ లాగే ఉంది కోట తలుపులు చూపిస్తా చూడండి ఎంత పెద్దవి తీసి పక్కన పెట్టారనమాట కోట లోపలికి ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది ఆల్రెడీ ఎంట్రీ అయిపోయాము ఇది సెకండ్ ఎంట్రీ అనమాట ఇది ఇదంతా కూడా రాతి కట్టడమే చూసారు కదా కొండని బేస్ చేసుకుని కట్టేశారనమాట ఈ కోట కొండనే పిల్లర్లా చేసుకొని కట్టేశారు అన్నీ కూడా కొండ తాలకు రాళ్ళు చూసారు కదా దాన్ని బేస్ చేసుకుని కట్టేశారనమాట చూసారా ఏ విధంగా డిజైన్ చేశారు కోట చూడండి చూస్తున్న కొద్దీ అదిరిపోయే ఆర్కిటెక్చర్ తో అయితే ఉంది కదా వావ్ సూపర్బ్ ఉంది చాలా బాగుంది స్లోబ్ అయితే మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది ఇక్కడ జీప్స్ అయితే వీళ్ళు తిరుగుతున్నాయి మన సబ్స్క్రైబర్లు చాలా మంది అయితే కామెంట్ చేశారు మెహరాన్గఢ్ ఫోర్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయండి అని అన్నది అన్నట్టుగానే సూపర్గా ఉంది ఇక్కడ మన తెలుగు మూవీస్ కూడా కొన్ని షూట్ చేశారంట వారెవ్వా విడత విడతల్లో ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్కిటెక్చర్తో అయితే ఈ కొండ మీద కట్టినటువంటి ఈ కోట చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా నిజంగా చాలా బాగుంది వావ్ దిస్ ఈజ్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ చూడండి ఆ కోట చూడండి ఒకసారి అది చాలా బాగుంది
అసలు ప్రతి పాయింట్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు అంత పైన ఇప్పుడు మనం మ్యూజియం లోకి అయితే ఎంటర్ అయ్యాం సో మ్యూజియం ఏ విధంగా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను ఇది 3-400 సంవత్సరాల క్రితం కట్టింది ఇది 14వ శతాబ్దంలో కట్టింది ఇప్పటికీ చెక్క చెదరకుండా ఇలానే ఉంది సో మ్యూజియం లోకి అయితే మనం వెళ్దాం చూడండి ఆ రోజుల్లో ఎన్ని రకాల పలకలు యూస్ చేసారు ఇది ఒక రకం ఇదొక రకం పల్లకి చూడండి ఇదొక రకం పల్లకి ఇదొక టైప్ పల్లకి పల్లకిలో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి రాజుగారిని పైకి తీసుకురావడానికి ఎన్ని రకాల పల్లకిని యూస్ చేశారు ఇదొక రకం ఇదొక రకం పల్లకి బాగున్నాయి కదా చూడండి ఇంకా లోపలికి వచ్చే కొలది ఇంకా అద్భుతమైనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇది ఒక రకం కాటన్ అన్నమాట సూపర్బ్ కదా చూడండి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఈ విధంగా ఉన్నాయి మనం అయితే పైకి వెళ్దాం వ్యూ చూద్దాం కోట లోపల అయితే బేబస్సంగా ఉంది సో రాజులు ధరించినటువంటి రాజ వస్త్రాలు ఇవి చాలా బాగుంది కదా అతి అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది సో ఒక కోటను మించి ఒక కోట ఉంది ఇక్కడ రాజస్థాన్ లో చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి రాజుల సమావేశ మందిరం చూపిస్తా చూడండి నేను మీకు సూపర్ కదా మీటింగ్ హాల్ ఇది ఇలాంటివి కోటలో 3 ఉన్నాయి నేను అన్నిటినీ సమావేశ మందిరాలు అనుకున్నాను కానీ కొన్ని డైనింగ్ హాళ్ళు కొన్ని ఏంటంటే బెడ్రూమ్లు కొన్ని సమావేశ మందిరాలు వేటికి ఎట్లంటారని చెప్పేసి గైడ్ లేరు కాబట్టి నాకైతే తెలీదు దయచేసి చూడండి జోధ్పూర్ వ్యూ అయితే కనిపిస్తా చూడండి సో అంటే ఇక్కడ నుంచి కాస్త కనిపించవచ్చు పైకి వెళ్తే ఇంకా నీట్గా కనిపించవచ్చు చూసారు కదా జోధ్పూర్ వ్యూ దట్ ఈస్ ద వ్యూ ఆఫ్ జోధ్పూర్ చూడండి శత్రువుల కోసం ఫిరంగులు అయితే ఇక్కడ ఉంచారు చూసారా శత్రువుల యొక్క దీన్ని ఛేదించడానికి ఫిరంగులు ఉంచారు నాకు తెలిసి ఇదే టాప్ వ్యూ అనుకుంటా మరి ఇంతకు మించిన హైట్లోకి అయితే మనం వెళ్ళాం అనుకుంటున్నాను ఇదే టాప్ వ్యూ మెహరాన్గఢ్ ఫోర్ట్కి అయితే ఇది టాప్ వ్యూ సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తా చూడండి ది జోధ్పూర్ వ్యూ పాయింట్ చూసారు కదా కోట దగ్గర నుంచి చాలా బాగుంది కదా జోధ్పూర్ వ్యూ చూసారు కదా పైన 4వ ఫ్లోర్లో ఇది రాజుగారి బెడ్రూము బెడ్రూమ్ చూడండి చాలా బాగుంది అద్దాల మేడలాగా ఉంది చాలా అందంగా ఉంది కదా సో ఇటువంటివి మీరు ఎలాగా అంటే ఇంత దూరం రాలేరు కాబట్టి మీకైతే చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా చూడండి చాలా మీకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వీడియో చూసినటువంటి అనుభూతిని అయితే పొందండి ఈ స్టెప్స్ చూడండి ఒకేసారి ఎంత స్లోప్గా ఉన్నాయో అందుకే ఈ పైప్ పట్టుకొని దిగాలన్నమాట జోధ్పూర్ యొక్క ఇటువైపు వ్యూ చూడండి ఒకసారి ఆ ఇల్లులు అన్ని కూడా చూసారు కదా బ్లూ కలర్ లో పెయింటింగ్ వేసైతే ఎక్కువ శాతం బ్లూ కలర్ లో కనిపిస్తా ఉంది
చాలా బాగుంది కదా వ్యూ. ఇప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచి ఇంకా వ్యూ చూపిస్తా చూడండి. వా వ్యూ అయితే అదిరిపోయింది కిందకి. చాలా బాగుంది. వా ఎటు నుంచి ఎటు వెళ్ళి ఎటు వస్తున్నాం అయితే అర్థం కావట్లేదు. చూసారా కోట సూపర్గా ఉంది కదా. చాలా బాగుంది. చూడండి రాజ దర్బార్ ఏ విధంగా ఉందో చూడండి. ఇదంతా కూడా మీటింగ్ హాల్. సో ఆర్కిటెక్చర్ విషయంలో అయితే మాత్రం ఇది ఎలా పాత పోసారో మరి ఏడ్ చేశారో తెలియదు కానీ ఎక్కడ రాజీ పడలేదు ఆ రోజుల్లో. చూసారు కదా ఎంత చక్కగా చెక్కారు. ప్రతి ఫ్లవర్ కూడా నీట్గా చెక్కబడి ఉంది. ఇక్కడ ఏదో రాసి ఉంది. వా ఇక్కడ సీలింగ్ చూడండి కదా. యాజ్ యూ వాక్ త్రూ దిస్ పాస్వే యు ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై ద మెనీ పేర్స్ ఆఫ్ బీడీ లిటిల్ ఐస్ లుక్ అప్ ఎట్ ద సీలింగ్. సీలింగ్ చూడమన్నారు కదా. చూపిస్తా చూడండి. వా ఇవి ఏం పక్షులో ఏంటో తెలియదు కానీ మొత్తం సీలింగ్ చూసారు కదా ఎలా పట్టిస్తున్నాయో. ఓకే ఆ పక్షుల పేరు స్విఫ్ట్స్ అంట. ఇప్పుడు స్లో మోషన్ షాట్ వచ్చింది కదా. అక్కడ నేనేం చూశానంటే ఇక్కడికి వచ్చి చూసారు కదా కోట అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మ్యూజియం షాప్ ఉంది. ఇక్కడ మ్యూజియం షాప్ ఉంది. మ్యూజియం షాప్లో ఇక్కడ టీ షర్ట్లు ఇటువంటివన్నీ కూడా కండువాలు ఇవన్నీ కూడా అమ్ముతారు. సూపర్గా ఉంది కదా మ్యూజియం షాపు. ఇవన్నీ మనకు సంబంధం లేనటువంటి అంశాలు. ఇప్పుడు మీకు మ్యూజిక్ వినిపిస్తుంది కదా అది లైవ్ మ్యూజిక్. ఎక్కడ క్యాసెట్ వేసింది కాదు లైవ్ మ్యూజిక్ మీకు చూపిస్తా చూడండి. ఆల్రెడీ చూసారు కదా ఇక్కడ ఇటువంటి కోటలకు వచ్చినప్పుడు అయితే లైవ్ మ్యూజిక్ అయితే మీకు వినిపిస్తూ ఉంటుంది. కోట మొత్తం చూసాము. కోటకు వెనక వైపుకి వచ్చాం అనమాట. సో కోటకు వెనక వైపు వస్తే సిటీ వ్యూ అండ్ అలాగే యుద్ధంలో వాడినటువంటి పరికరాలన్నీ కూడా మనకి కనిపిస్తాయని చెప్పారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎటు నుంచి వెళ్ళకూడదు అటు పక్క చైనో గేటో ఏదో ఒకటి వేసారనమాట. కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఎక్కడికక్కడైతే సెక్యూరిటీ ఉంది ఎలా వెళ్ళాలి ఏంటనేది చూసారు కదా. ఇవన్నీ కూడా ఫిరంగులు. సో రాజ్యం మీదకి ఎవరైనా సరే దండెత్తినప్పుడు ఈ ఫిరంగులతో వాళ్ళని హతం చేయడానికైతే ఇక్కడ రెడీగా ఉంచుకున్నారు.
రకరకాలైనటువంటి ఫిరంగలు అన్నమాట ఇందులో మందుగొండ ఫిల్ చేసి చూసారు కదా చాలా బాగున్నాయి ఇది ఆ రోజుల్లో ఇలాంటివి చాలా రక చాలా బరువైనటువంటి ఇనుముతో తయారు చేశారు ఈ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అన్నమాట ఒకసారి ఇక్కడ పెట్టేస్తే మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళడం అంటే తలప్రాణం తాక్కొచ్చినటువంటి వ్యవహారం ఇక్కడ జోధ్పూర్లో చూసినట్టయితే ఎక్కువగా బ్లూ కలర్లో హౌస్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి పెయింటింగ్ అంతా కూడా బ్లూ కలర్లో ఉంది కాబట్టి దీన్ని బ్లూ సిటీ అని చెప్పేసి అన్నారు సిటీ వ్యూ ఇది నేను ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నాను రవి గారు మీకు ఎలా అనిపించిందండి కోట రేటింగ్ చెప్పాలా రేటింగ్ చెప్పండి 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి సందీప్ గారు మీరండి సూపర్ నేను ఎక్స్ప్లోరింగ్లో అయితే ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను నాకు ప్రతిదీ నచ్చుద్ది మాక్సిమం నచ్చలేదంటే అది ఇంకా వేస్ట్ అనమాట వేస్ట్ నచ్చలేదు ఇన్ ద సెన్స్ అంటే ఇంకా వెళ్ళి మనకు అక్కడ టైం వేస్ట్ అవుద్దని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లోపల మీకు స్విఫ్ట్ చిడియా అని గురించి చెప్పాను కదా ప్రతి సీలింగ్లో కూడా ఈ విధంగా గూడ్లు కట్టేసి ఉంటాయన్నమాట కిడియా చిడియా చిడియా అంటే చిన్న పక్షి ఫ్రెండ్స్ మెహరాన్గఢ్ ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం కంప్లీట్ అయిపోయింది జోధ్పూర్లో సో చాలా బాగా నచ్చింది నాకు ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవడం కానీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ